నేను ఒక రోజు బాగా వర్షాలు పడుతుంటే నెల రోజుల కింద ముఖ్యమంత్రి ఏమన్నాడు అంతర్జాతీయ కుట్ర తెలంగాణ మీద అవుతున్నది క్లౌడ్ బర్స్ట్ చైనా ఓడు పాకిస్తాన్ ఓడు తెలంగాణ మీద ప్లాన్ చేసిండు అని చెప్పగానే నాకు మిగిలిన జుట్టు ఊడిపోయింది ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఆనాడు అన్న నిజంగా కూడా మనసు నొచ్చింది నాకు మా ముఖ్యమంత్రి పాగలైపోయాడు దిమాగ్ ఖరాబ్ అయిపోయింది ఇక ఆ రోజు నుంచి నేను ముఖ్యమంత్రిని తిట్టా అని ఇది పాపం అంటే నాకు పాపం అనిపించింది ఈ పని నుంచి నేను ఏమన్నా ఆల్రెడీ మనక్షోభలు ఉన్నాడు బిడ్డే కొత్త పేరు మా ఇందూరు ప్రజలు సారా రాణి అని పెట్టిండ్రు కొడుకు పేరేమో మత్తుబాబు అని పెట్టిండ్రు ఇక్కడ ఇందూరు జిల్లాకి సంబంధించిన మంత్రి పేరు గంజాయి గజదొంగ అని పెట్టిండ్రు ఇవన్నీని ముసలోనికి మనసు బాధ కలుగుతున్నదని ఆ రోజు నుంచి నేనేం అనా అన్నా నేను ఏం అంటలేను కూడా ఇప్పుడు నిన్న తెలుగు ఇంటి మన సోదరి కేంద్ర ఆర్థిక మంత్రి అట్టిట్ల ఆర్థిక మంత్రి కూడా కాదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి మొట్టమొదటి మహిళా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ గారు హైదరాబాద్కి వస్తే ఆమె మీ అయ్యనేం అన్నది లేదు ఈ ప్రశాంత్ రెడ్డి బాపునేం అన్నది లేదు ఒక కలెక్టర్ని పట్టుకొని ఏమయ్యా మనము ప్రజలకు ఇచ్చే బియ్యము రూపాయి బియ్యం 35 రూపాయలు మార్కెట్ ధర రూపాయి కళ్ళకు వస్తున్నది ఓళ్ళకి ఓలు కేంద్ర ప్రభుత్వం ఎంత భరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత భరిస్తుంది అంటే ఆ కలెక్టర్ మన దగ్గర మున్సిపల్ చైర్మన్గా చేసిపోయాడు మున్సిపల్ కమిషనర్గా చేసిపోయాడు ఆయనకు అన్నీ తెలుసు వీళ్ళు కేసీఆర్ వాళ్ళు ఇలా ప్రభుత్వం భయపెట్టిస్తారు కాబట్టి ఆయన నోరు ఇప్పాలి ఆమె కూడా సరే ఒక అర్ధగంట అయినాక అన్ని కనుక్కొని రాబో అని చెప్పి దానికి గిల 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 కొట్టుకుంటున్నారు ఎందుకంటే ఆ 35 రూపాయల దాదాపు 30 రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే భరిస్తున్నది మన మహిళలందరికీ ఇళ్ళల్లో ఎందరు ఉంటే అందరికీ 5-5 కిలోల బియ్యం మనము ఇస్తున్నాం ఒక కోవిడ్ ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయిన జమానాల కోవిడ్ తోటి ఉద్యోగాలు వేనే ఉపాధులు వేనే యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలల్లో చాలా మంది రోడ్డు పాలైండ్రు తిండి లేక మందులు లేక చచ్చిపోయిండ్రు అటువంటి సమయంలో భారతదేశము ఇబ్బంది పడకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా కాపాడిన మహిళ నిర్మలా సీతారామన్ గారు ఆమెని పట్టుకొని ఈ ప్రశాంత్ రెడ్డి ఏమంటుందంటే ఆమెని పట్టుకొని సిగ్గులేదు అన్నాడు ఇక ఇటువంటి మూర్ఖుల్ని ఇటువంటి దౌర్భాగ్యుల్ని ఇందూరు గడ్డ కన్నందుకు ఇలా ఇందూరు గడ్డ తల వంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇటువంటి దౌర్భాగ్యుడిని 2 సార్లు ఎమ్మెల్యేగా చేసుకున్నందుకు తెలంగాణ ఖ్యాతిని తెలుగు ఇంటి మహిళ ఆడపడుచుని ఈయన అగౌరవపరిచినందుకు మనమందరం సిగ్గుతోటి తల వంచుకోవాల్సి వస్తున్నది ఏం తప్పు చెప్పిండు ఏం తప్పు చెప్పిందండి 30 రూపాయలు కేంద్రం ఇస్తలేదా ప్రశాంత్ రెడ్డి సిగ్గుందా నీకు నీకు మానమున్నదా నువ్వు మనిషి పుట్టుక కొట్టినావా నేను ఇంతకుముందే ఒక వీడియో తీసిన మీరు చూసి ఉంటారు వీడియో కేసీఆర్ అన్ని వీడియోలు ఏమేమి ప్రామిసులు చేసిండు మనందరికి వీడియో చూసి ఉంటారు సోషల్ మీడియాలో పెట్టిన అది అన్నీ చూపించినాక ప్రశాంత్ రెడ్డి నాన్న ఇట్ట తయారైన వేంద్రపై
నువ్వు మనిషివా కేసీఆర్ వా అని అడిగాడు. ఈయన ప్రశాంత్ రెడ్డి లాస్ట్ లో బండ్లో ఒక ముచ్చట చేస్తాడు ప్రశాంత్ రెడ్డి. ఇక అమ్మ మహిళలందరూ ఉన్నారు, నా సోదరి మనులందరూ ఉన్నారు, మీరందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, 3 లక్షల రూపాయలు ఖర్చుతోటి కట్టిస్తా అన్నాడు. దాన్ని మొదలుపెట్టలేదు. 2014లో ముఖ్యమంత్రి అయ్యిండు. మళ్ళీ ఒక సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటా సిమెంట్ ధరలు పెరిగినాయి, 3.5 లక్షలు పెడతాము కట్టిస్తాము అన్నాడు. ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతున్నాను. ఓళ్ళకన్నా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా, ఇల్లు వచ్చిందా, పోని సింగిల్ బెడ్రూమ్ వచ్చిందా? 3 కోట్ల సోదరిమణులందరూ వినాలి, 3 కోట్ల 20 లక్షల ఇండ్లు నరేంద్ర మోడీ గారు తెలంగాణ బయట వేరే రాష్ట్రాలలో కట్టించింది ఆల్రెడీ. 3 కోట్ల 20 లక్షల ఇండ్లు. కోవిడ్లా మా అక్క చెల్లెళ్ళందరూ, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ, వాళ్ళ సోదరులందరూ కోవిడ్లా హాస్పిటల్ పాలైతే 1 లక్ష రూపాయలు అప్పులు చేసుకున్నారు, ట్రీట్మెంట్లు ఇప్పించుకున్నారు. సోదరులు పెద్దలు ఇళ్ళ పెద్ద మనుషులు చనిపోయింది. 1 రూపాయి సహాయం ప్రభుత్వంకి వెళ్ళి అందలే. ఏదే అంటే వేరే రాష్ట్రాలల్లో ఆయుష్మాన్ భారత్ పథకం నడుస్తున్నది. 20 కోట్లకి పైగా భారతీయులు కోవిడ్ సమయంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వాడుకుంటే 20 మంది మనం తెలంగాణలో వాడుకోని పరిస్థితి. అందుకనే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. కోవిడ్ సమయంలో ఆయుష్మాన్ భారత్ పెట్టలేదు, కానీ హుజూరాబాద్ ఎన్నిక ఓడిపోయినాక కేసీఆర్ దౌడ పనులు రాలినాక అప్పుడు ఆయుష్మాన్ భారత్ పథకం పెడతా అని చెప్పి. ఇప్పుడు నిన్న ఏం మాట్లాడుతావు హరీష్ రావు, కొంగ లెక్క పెరిగింది ఇంత పొడుగా. అది అంత పొడుగా పెరిగినందుకు మెదడు నెత్తిలో ఉన్నదో కిందికి జారిందో నాకు తెలియదు. ఏమంటాడు, ఆయుష్మాన్ భారత్ పథకము తెలంగాణలో పెట్టకుంటే నేను రాజీనామా చేస్తా, లేకపోతే నిర్మలా సీతారామన్ గారు మీరు రాజీనామా చేస్తారా అని అడిగాడు. అరే బేవకు, ఎప్పుడు పెట్టినవరా ఆయుష్మాన్ భారత్? అంటే ప్రజలు పిచ్చోళ్ళా? మీ మామ ముఖ్యమంత్రి అయినాక 8 సంవత్సరాల వరకు ఆయుష్మాన్ భారత్ పెట్టలే, కోవిడ్లో 1 లక్షల మంది చచ్చిపోతే ఆయుష్మాన్ భారత్ పెట్టలే, 1 లక్షల మంది 1 లక్షల రూపాయలు అప్పుల పాలైతే ఆయుష్మాన్ భారత్ పెట్టలే, నిన్నగాక మొన్న దౌడ పనులు హుజూరాబాద్ ప్రజలు రాలగొడితే ఆయుష్మాన్ భారత్ పెట్టి రాజీనామా చేస్తావంటావు. నువ్వు రాజీనామా చేస్తేంది, నువ్వు రాజీనామా చేయక సస్తేంది, ఎవడగాంతడరా భయ్, ఇంకా 9 నెలల ఎలక్షన్లు ఉన్నాయి, నిన్ను మీ మామని మీ అక్కని అక్కన మరదల్ని నీ మరదల్ని నీ బామ్మర్దిని అందరిని చెప్తా ఉన్నా, కారాగార దీక్షకు పంపిస్తాం, అందరిని జైలు పాల వాడే జైలు పాలేటోళ్ళు వీళ్ళు అందరు. ఈ అంటే రాజీనామా, నువ్వు రాజీనామా చేయకు, నువ్వు రాజీనామా చేయకు, నువ్వు ఆడనే కూసోవాలి, నీ మరదలు ఎమ్మెల్సీగానే ఉండాలి, సారా దందాలు చెయ్యాలి, సారా రాణిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి, నీ బామ్మర్ది ఆ మత్తు మందుల మత్తుల ఎన్నో పడిపోయి ఉండాలి. మీ మామ అది ఎట్లా, అది రమ్మన్న ఫామౌజ్లోకి వెళ్ళి బయటికి రాదు. ఇప్పుడు దేశం దేంతా తిరుగుతున్నాడు, ఆ దేశం మొత్తం చెప్పాలి. మా బీజేపీ వాళ్ళకి చెప్తా, నేషనల్ వాళ్ళకి, 9 సంవత్సరాలలో సెక్రటరియేట్ పోని మొనగాడి ఒకడే. అటువంటి ముఖ్యమంత్రి అంటే ఇలా దేశానికి ప్రధానమంత్రి అవుతున్నాడు. ఆడ పోయిండు బీహార్కి పోయిండు, ఆడికి పోయి ప్రెస్ మీట్కి పోతున్నాడు. ప్రెస్ మీట్కి పోతుంటే ఇట్టిట్టిట్టిట్టి అనుకుంటున్నాను, నాకు భయమేసి బుక్కేడు ఊసిపోతుంది అని అట్లా అనుకుంటే పోయి ప్రెస్ మీట్లో కూర్చున్నాడు. నువ్వేమో 8 సంవత్సరాలు అయిన ముఖ్యమంత్రి అయ్యి, నీ పక్కకి ఆయన పెద్ద మనిషి నితీష్ కుమారు నీకంటే సీనియర్ ముఖ్యమంత్రి, ఆయన నీ పక్కకు కూర్చొని నీకు మైక్ ఇచ్చిండు, ఏ 5-10 నిమిషాలు మాట్లాడి ఆడికి వెళ్ళి పోవాలి.
పట్టిండు మైక్ తీసుపెడతలేడు. ఆయన లేచిండు, పోదాంరా వెళ్ళవంటే కూసో కూసో అని ఆయన ఎక్కుతున్నాడు. మన వాళ్ళు మన పిల్లగాల్లోనో అప్పుడు మన నిజామాబాద్ పిల్లగాడు నితిన్ రెడ్డి హీరో సినిమా, అదేమో సినిమా ఉండే రాను రాను అంటూనే పిల్లదు అనుకుంటా. ఆ రాను రాను అంటున్నాడ నితీష్ కుమారు, రాయే రాయే అని అంటున్నాడు. ఆ నితిన్ సినిమా పాట పెట్టి మన వాళ్ళు కేసీఆర్ మీద ఆటలు ఆడుతున్నారు. ఓ ముఖ్యమంత్రివా, ఓ జోకర్వా, తెలంగాణ పరువు తీయకు. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ దేశమంతా తిరుగు, సరే తిరుగు, మరి బీఆర్ఎస్ పార్టీ పెడతా అన్నాడు, పెడతలేడు. టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెడతా అన్నాడు, పెట్టు. మరి పీడ వదిలిపోతుంది తెలంగాణ సమాజానికి టీఆర్ఎస్ పీడ. భారతదేశ పోళ్ళు, మొత్తం భారతదేశ పోళ్ళు, తెలంగాణ వాళ్ళకు కూడా తెలుసు నెక్స్ట్ టైం ఓటు వాళ్ళకి వేయాలి. సాడే సతి పోతుంది నీ టీఆర్ఎస్ పార్టీ పోతుంది.